మొన్ననే సినిమా టిక్కెట్ల ధరలు అలాగే దాంట్లో తినుబండారాల ధరలు దీని గురించి మనం ప్రస్తావించుకున్నాం. సినిమా టిక్కెట్ల ధరలది ఓకే కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలు నిర్ణయించుకునే అధికారం థియేటర్కి వచ్చింది. అయితే అది కూడా త్రూ జాయింట్ కలెక్టర్ల ద్వారానే అన్నటువంటిది కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ తినుబండారాల విషయంలో వాస్తవంగానే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అధికారాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు రేట్లు అమ్మకూడదు. దాంట్లో ఒక లెక్క ఉంటుంది, ప్యాకేజ్డ్ ఫుడ్ అనేటువంటి దానికి రేట్స్ ఫిక్స్ చేశారు ఎంత ఉండాలన్నటువంటిది. వీళ్ళు ఏం చేస్తారు థియేటర్లలో తెలియదు. మనం థియేటర్లు అందరం పోతూ ఉంటాం కదా, మనకి తెలియదే ఉంటుంది. అక్కడ సమోసాలు విడిగా అమ్ముతారు, అది ఏమైనా ప్యాక్లో పెట్టిస్తారా, ప్యాక్లో పెట్టించిన ప్యాక్ అని రాయరు, అక్కడ సమోసాలు విడిగానే వేస్తారు. అట్లాగే బిల్లు ఇస్తారు, దాంట్లో కూల్ డ్రింకు విడిగా పోషిస్తారు. మామూలుగా కూల్ డ్రింక్ ఎంత ఉంటుంది, ఓ బాటిల్ చిన్న బాటిల్ పెట్ బాటిల్ అయితే 20 రూపాయలు ఉంటుంది, పెద్ద బాటిల్ అయితే 30-35 ఉంటుంది. మ్యాక్సిమం 1/2 లీటర్ బాటిల్ బయట 40 రూపాయలకు దొరుకుతుంది. అదే 1/2 లీటర్ అక్కడ కాసిన ఐస్ క్యూబ్స్ వేసి పడేసి మనకి ఎంతకి ఇస్తాడు, 280 రూపాయలు తీసుకుంటాడు. అలాగే ఆ పేలాలు మనకి బయట తీసుకుంటే 20-30 మ్యాక్సిమం 50 రూపాయలు పెద్ద టబ్లో పోసుకుంటే అక్కడ ఏం చేస్తాడు, పాప్కార్న్ బకెట్ అంటాడు. ఆ బకెట్ విడిగా పోసినట్టుగా లెక్క ఉంటుంది కాబట్టి 250-350 ఇట్లాగ పెడతాడు. ఇది వాస్తవంగా అయితే ప్యాక్డ్ది ఉండొచ్చు, అక్కడ కావాలని వీళ్ళు ప్యాక్ పెట్టరు. ఎందుకంటే ప్యాక్ అయితే అక్కడ రికార్డెడ్, మనకి దాని మీద ధరలకు అమ్మాలి కాబట్టి అక్కడ. ఈవెన్ కూల్ డ్రింక్లో కూడా తెలివితేటలు ఏంటంటే టిన్స్ ఉంటాయి. ఇప్పుడు డైట్ కోక్, మామూలు కోక్ ఇట్లాంటివన్నీ కూడా టిన్స్ ఉన్నాయి కదా, టిన్స్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, లోపల దాచేస్తారు. అడిగితే అది కూడా అవతల వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుకుంటారు అనే, అంటే నిలదీస్తారేమో అనుకున్నప్పుడు మాత్రమే అది అడిగితే లోపల నుంచి తీసేస్తారు, లేకపోతే లేవంటారు. అక్కడ మ్యాక్సిమం లేవన్న దానికే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే టిన్ వచ్చేటప్పటికి 60 రూపాయలతో అయిపోతుంది, అదే ఇదైతే 280 రూపాయలు. ఇది అక్కడ థియేటర్లో జరిగే మోసం, పబ్లిక్గా జరుగుతుంది కాకపోతే మనం ఏం పట్టించుకోము. ఎందుకంటే రోజు ఎవరితో గొడవలు పెట్టుకుంటాడు, రోజు సినిమాకి వచ్చేదానికి. వాస్తవంగా ఇది చూడాల్సిన బాధ్యతే జాయింట్ కలెక్టర్లకు ఉంటుంది, అది పట్టించుకోలేదు ఇంతకాలం. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వంతో వార్లాగా నడుస్తుందో తాజాగా థియేటర్ల మీద ఇన్స్పెక్షన్స్, మొన్ననే చెప్పుకున్నాం మనం ఈ ధరల విషయంలో అసలు నిజంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అది. లేటెస్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు జాయింట్ కలెక్టర్లు. ఇప్పుడే తమకి అధికారాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలిసింది ఈ మధ్యనే. ఒక బెజవాడలోనే చూస్తే పీవీఆర్ మల్టీప్లెక్స్, అప్సర, అలంకార్, శైలజ, క్యాపిటల్ సినిమాస్, అన్నపూర్ణ థియేటర్లో తనిఖీలు చేశారు. సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా పరిశీలించారు, అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. థియేటర్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు తనిఖీ చేశారు. జనం వాళ్ళకి డైరెక్ట్గా చెప్పారు ఇక్కడ ప్యాకేజింగ్ ఇవి ఉండట్లేదు, 20 రూపాయల వాటర్ బాటిల్ 50 రూపాయలకు అమ్ముతున్నారు అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పారు. మరొక వైపున విజయనగరం థియేటర్లు కూడా అంతే, రోజువారీ విక్రయిస్తున్న టిక్కెట్ రేట్లు, వాటికి సంబంధించిన రికార్డులు, లెడ్జర్లు అవన్నీ కూడా చూశారు. పూసపాటి రేగ, నెల్లిమర్ల, భోగాపురంలో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లను విక్రయించడంతో స్టాల్స్ అత్యధిక ధరలకు ఆహార వస్తువులు విక్రయిస్తున్నట్టు తెలియడంతో 3 థియేటర్లు సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 దాకా థియేటర్ల సీజ్ అనేటువంటిది జరిగింది. దీంతో అంటే వాటి మీద చర్యలకి ప్రారంభించారు. దీంతో ఒక్కసారి గందరగోళం నెలకొని థియేటర్ల యాజమాన్యాలు కంగారు పడుతున్నాయి. ప్రభుత్వం మీద ఇప్పటికే మండిపడుతున్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలు నెక్స్ట్ ఏం చేస్తాయో చూడాలి.